అందరికీ నమస్తే. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ పారాయణంలో అందరూ నాతో భాగస్వాములవుతున్నారు. ఇది సంతోషకరమైనది. తదుపరి ఘట్టాలలోకి వెళ్లే ముందు, ఇంతవరకు సుందరకాండ చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించిన ఒకటి రెండు విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను, మీతో పంచుకుంటాను. ఇది ఎందుకు అనేది చివరిలో చెప్తాను. సుందరకాండ గురించి ఎంతోమంది పెద్దలు తమదైన గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు చేశారు. సింహాచలం దేవస్థాన పండితులుగా మార్గదర్శనం చేసినటువంటి శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు సుందరకాండ తత్వదీపిక. అందులో అయితే వాల్మీకి మహాముని ప్రతి శ్లోకానికి కథాపరంగా తాత్పర్యం, కింద తాత్వికపరమైన వివరణ చాలా బాగుంటుంది. అది సుందరకాండ అనగానే హనుమ సీతాన్వేషణ కావించడంలో సముద్ర లంఘన తరుణంలో వచ్చిన అవరోధాలను అధిగమించడం, లంకిణిని మర్దించడం, లంకలో అన్వేషణ సాగించడం, అశోకవనంలో సీతమ్మ వారిని దర్శించడం, తర్వాత రావణ దర్బారులో రావణునితో సంభాషణ, లంకాదహనము, తిరిగి వెనక్కి రావడం, కథాపరంగా సుందరకాండలో ఉన్న ఘట్టాలు ఇవైతే, అదే సమయంలో ఒక కార్యశీలికి ఉండవలసినటువంటి గుణాలు ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ, ఇవి హనుమలో ఉన్న గుణాలు. అవి వివరిస్తూ వాల్మీకి ముని చెప్తారు వాటి గురించి. ఇలా రకరకాలుగా మనకు తెలుసు, తాత్వికార్థాలు తెలుసు, ఎన్నో రకాలుగా విషయ వివేచన చేయబడింది సుందరకాండ గురించి ఎంతోమంది పెద్దల చేత. కానీ సుందరకాండలో ఉన్నటువంటి మరొక అద్భుత విశేషం ఏమిటంటే, అది వాల్మీకి యొక్క గొప్పతనం. ఒకటి సాత్విక దృష్టికోణము, రెండోది తామసిక దృష్టికోణము. సాత్విక దృష్టికోణం అనేది సాధకులైన ఉపాసకులలో ఉంటుంది. తామసిక దృష్టికోణం అనేది అది భోగదృష్టి, రాక్షసుల్లో ఉంటుంది, వాళ్ళు ఉపాసకులే అయినప్పటికీ. సాత్విక దృష్టికోణానికి హనుమ ప్రతీక అయితే, తామసిక దృష్టికోణానికి రాక్షస రాజైన రావణుడు ప్రతీక. ఏదో కథ అయిపోవడం, ఘట్టాల తర్వాత ఘట్టాలు, వీరి వీరి వ్యక్తిత్వ విశేషాలు ఇలా చెప్పుకుపోవడం కాకుండా, వర్ణనలు ఉపమానాలు చెప్పుకుపోవడం కాకుండా, వాల్మీకి మహర్షి యొక్క రచనా వైశిష్ట్యం సుందరకాండలో ఎక్కడ కనిపిస్తుందంటే, ప్రతి ఘట్టంలోని సాత్విక దృష్టికోణము, తామసిక దృష్టికోణము యొక్క సమాంతర ఆవిష్కరణ కనిపిస్తుంది. అంటే ప్రతి అంశము సాత్వికుడైనటువంటి సాధకుడు ఉపాసకుడు ఎలా దర్శిస్తాడు, తామసికుడైనటువంటి వాడు ఎలా దర్శిస్తాడు. లంకా పట్టణం ఉంది, లంకిణి ఉంది, ఆ లంకిణి రావణాసురుడికి తన ఆధీనంలో ఉన్నటువంటి ఒక దాసి లాంటిది. తను చెప్పింది ఏమింటుంది, ఆంజనేయునికి ఒక శక్తి స్వరూపిణి, లంకా నగరము బంగారు మేడలతో అనేక సుందర ఉద్యానవనాలతో నిండినటువంటి భోగభూమి తామసుడు అయినటువంటి రావణునికి. కానీ హనుమకు శచీదేవి నిలయమైనటువంటి అమరావతి పట్టణము, అలాగే
భోజ్య విషయాల్లో కానీ పాన విషయాలలో కానీ స్త్రీల విషయాలలో కానీ రావణుని దృష్టి ఎలా ఉంటుంది, ఆంజనేయుని దృష్టి ఎలా ఉంటుంది? ఒకటైపోయిన తర్వాత ఇంకోటి చెప్పుకుని వెళ్ళడం కాదు. అలాగే సీతాదేవి విషయంలో, భూమి విషయంలో, భూమి ఎన్నో వనరులతో కూడినటువంటి భోగ్య వస్తువు, తామసుడైనటువంటి రాక్షస రాజు రావణునికి. కానీ అదే భూమి మన జీవనానికి ఆధారభూతమైనటువంటి మాతృస్వరూపిణి ఆంజనేయ స్వామికి, ఒక ఉపాసకునికి. అలాగే సీతమ్మ వారు ఒక విలాస వస్తువు అయిన ఆడుది, తామసుడు రాక్షసుడు అయిన రావణాసుడికి. కానీ ఆంజనేయ స్వామికి సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపిణి అయిన ఆ జగజ్జననియే. ఇలా ప్రతి విషయంలోని తామసుడు రాక్షసుడు అయిన వాడి దృష్టికోణం ఎలా ఉంటుంది, సాత్విక ఉపాసకుని ఆంతరిక ఆవిష్కరణ ఎలా ఉంటుంది, అంటే ఒక విషయాన్ని బహిరంగంగా చూస్తే తామసికుడైనటువంటి వాడు ఎంత గొప్ప వేద విజుడైనప్పటికీ, రావణాసుడు అదే కదా, తపస్సంపన్నుడైనప్పటికీ రావణాసుడు అదే కదా, మహాబలశాలి అయినప్పటికీ రావణాసుడు అదే కదా, వాడిది ఎప్పుడు బాహ్య దృష్టి, అందుకని ఆక్రమించుకుందాం, ఆధీనంలో ఉంచుకుందాం, అనుభవించి అవతల పారేద్దాం అనే దృష్టి వాడిది. వాడు రాక్షసుడు, వాడి దృష్టి ఎలా ఉంటుంది? అదే సమయంలో అదే వస్తువు సాత్విక సాధకుడు ఉపాసకుడు అయినటువంటి వాని ఆంతరిక దృష్టి ఎలా ఉంటుంది, అతనిలోని పూజ్య భావన ఎలా ఉంటుంది? వాల్మీకి మహాముని సుందరకాండలో ఈ రెండు దృష్టికోణాలను అడుగడుగున అణువణువున ప్రతి ఘట్టంలోని ప్రతి విషయంలోనూ సమాంతరంగా ఆవిష్కరిస్తారు. అది ఆ మహాముని, ఆ ఋషి యొక్క గొప్పదనము. రాబోయే ఘట్టాలలో ఈ కోణంలోంచి మీరు సుందరకాండ వింటూ ఉండండి, ఇంకా అద్భుతంగా తోస్తుంది మీకు. సరే, ఇప్పుడు తదుపరి ఘట్టాలలోకి మనం సుందరకాండ యానం చేద్దాం. ధన్యవాదాలు.